గత రెండు రోజులుగా సాయంత్రం పూట ఇబ్బంది పెడుతున్న వరుణుడు గత రాత్రి నుంచి మాత్రం రాత్రి వర్షభీభత్సాన్ని ప్రారంభించాడు. అర్ధరాత్రి మొదలైన వర్షం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రహదారులు సముద్రాన్ని తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, లక్డికపూల్, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో 12 నుండి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమయ్యారు సిబ్బంది. జిహెచ్ఎంసి సిబ్బంది సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నగరంలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. నగరంలో ముంచెత్తిన వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. మరోసారి భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే రాత్రి 11 గంటల నుండి 3 గంటల వరకు కూడా కంటిన్యూగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు మెట్రో స్టేషన్ వద్ద కింద ఉన్నటువంటి ఈ రోడ్డు అయితే ఏమంటుందో వాటిలో పూర్తిగా జలమయ్యడం వల్ల వాహనదారులు ఎవరు ఇబ్బంది పడుతున్నారు. ఈ మోకాళ్ళ వరకు కూడా నీరు ఉండడం వల్ల ఈ కార్లలో ఇండికేటర్లు వాటర్ తీయడం వల్ల మధ్యలోనే ఆపేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే చూడవచ్చు మనం ప్రస్తుతం ఈ రోడ్లపైనే 10 నుండి 15 సెంటీమీటర్ల నీరు కూడా నిలిచిపోవడంతో వాహనదారులు ఆ మధ్యలోనే ఆపేసి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మెట్రో స్టేషన్ నుండి మెట్రో ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ పైనుండి కూడా వాటర్ కింద పడడంతో ఈ వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయి ఎటు వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఉప్పల్, మియాపూర్, ఇటు ఇక పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో కూడా ఈ భారీ వర్షపాతం పడింది. ఇలాగే మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్ష నమోదు ఎలాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎస్ సిబ్బంది కూడా పలు చోట్ల చేరి ఆ వర్షపు నీటిని రోడ్లపై నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇదే పరిస్థితి ఏర్పడుతుంది, వాళ్ళు కూడా చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ కూడా అధికారులను హెచ్చరించి తీవ్ర దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెమెరామెన్ రతన్తో చిరంజీవి, ఎన్టీవీ హైదరాబాద్. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి కాలాపత్రలోని ఓ స్కూల్ గోడ కూలిపోయింది. రోడ్డు పక్కనే పార్క్ చేసిన ఓ కారుపై గోడ పూర్తిగా పడిపోయింది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. వర్షపు నీటితో ముంపుకు గురైన ప్రాంతాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్ పర్యటించి చూశారు. జిహెచ్ఎంసి సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలు దగ్గరుండి పరిశీలించారు. మక్తల్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని బాధితులకు సూచించారు మేయర్.